చూస్తున్నది V5 న్యూస్, మీకోసం మీ వెంట. సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులందరికీ కూడా మా నమస్కారాలండి. ఈ అనన్య అనే సినిమాని రేపు 22వ తారీఖు రేపు మార్నింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని ప్రేక్షకులందరూ కూడా ఆదరించి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే మన ప్రొడ్యూసరు దీనికి జంజాల గంగాధర శర్మ గారు అండి. తర్వాత మన కో ప్రొడ్యూసర్ వచ్చి ఉద్దాల సత్యనారాయణ గారు, పిఆర్ఓ మన శంకర్రావు గారు, అలాగే దీనికి మ్యూజిక్ ప్రియనాథ్ మంతన, ఎడిటర్ నందమూరి హరి గారు, డిఓపి వచ్చి ఏఎస్ రత్నం గారు, అలాగే ఇందులో హీరో జయరామన్, చందన, తోషి, అలహరి ఇద్దరు హీరోలు అండి. ఇందులో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్, ప్రజ్ఞ, తర్వాత అరవింద్ విలన్ ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేశాడండి అతను. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. మన మెట్ట ప్రాంతంలో సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నామండి, ఈ ఏరియాలో కూడా మనకి సినిమా తీయటానికి కావలసిన లొకేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండటం వల్ల మనం ఇక్కడే తక్కువ బడ్జెట్లో సినిమా చేయగలుగుతాం. అదే హైదరాబాదు అలాంటి చోట్ల అయితే మనం సెట్లు వేసి సినిమాని తీయాలి. ఇక్కడ అది అవసరం లేకుండా ఇక్కడ తక్కువ బడ్జెట్లో కూడా మనం సినిమాని చేసి అది ప్రూవ్ చేసుకోవడం కోసమని మనం ఇక్కడ ఈ ఏరియాలో సినిమా చేసాము. ఇక్కడ మట్ట ప్రాంతాల్లో కూడా మనకి ఇక్కడ చేసిన సినిమాలు కూడా మనకి హైదరాబాద్లో ఇక్కడ ఏదో కొంత పార్ట్ చేసి హైదరాబాద్లో మేము చేసామని హైదరాబాద్ పేరు తెస్తుంది తప్ప మన ఏరియాలో కూడా మన ఏరియాలో లొకేషన్లు వాడుకొని మనకి ఏ రోజు కూడా ఏ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎక్కడ కూడా మన ఏరియా గురించి ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు ఏ ఇంటర్వ్యూలో కూడా. కానీ ఇక్కడ మాత్రం మనం ఈ తీయాలనే సంకల్పంతో మనకి ప్రొడ్యూసర్లు ఇద్దరు కూడా సపోర్ట్ చేసి ఇక్కడ లోకల్లో ఉన్న టాలెంటెడ్ కూడా అవకాశాలు ఇచ్చామండి ఈ సినిమాలో. మన టాలెంట్ని హైదరాబాద్లో వాడుకొని వాళ్ళు పేరు చెప్పుకుంటున్నారు తప్ప మన ఏరియాలో మన టాలెంట్ని మనమే ఉపయోగించుకుంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే మన ఏరియాలో కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చామండి. దానికి ప్రొడ్యూసరు కో ప్రొడ్యూసరు ఇద్దరు కూడా సపోర్ట్ వల్ల వాళ్ళకి అవకాశాలు ఇవ్వగలిగాం. ఇలాగే నెక్స్ట్ ఫర్దర్ ఇంకా ఇక్కడ ఎక్కువ సినిమాలు చేసి మన ఏరియాకే మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడే చెయ్యాలనుకుంటున్నాం ముందు ముందు కూడా. ఇక్కడ వచ్చి తిరుమలాపురం, తర్వాత మీకు ఇక్కడ మన దొరమావిడి, ఈ చుట్టుపక్కల ముంజలూరు, తర్వాత మనకి జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం, అప్పుడు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ప్రతి చోట మేము చేసామండి షూట్. అందరూ కూడా మనకి చుట్టుపక్కల ప్రతి గ్రామంలో తిరుమలాపురం కానీ వేగవరం కానీ అలాగే ముంజలూరు, తర్వాత సరిపల్లి, జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా మమ్మల్ని వెళ్ళినప్పుడు వాళ్ళు ఆదరించి మమ్మల్ని అభిమానించి మాకు సపోర్ట్ చేశారండి. దానివల్ల ఈ సినిమాని తక్కువ బడ్జెట్లో చేయగలిగాము. తర్వాత అనుకున్న విధంగా అంటే మాకు బాగా వచ్చింది సినిమా కూడా. ఈ సినిమాలో ఏంటంటే ఇందులో ప్రేమ అండ్ హర్రర్, కామెడీ ఈ మూడు కూడా మిక్సింగ్ ఉంటాయి. ప్రేక్షకులకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా అన్నీ కూడా మేము తీసుకొని ఈ సినిమాని చేసామండి. ప్రతి ప్రేక్షకుడు కూడా ఆదరిస్తాడని, వాళ్ళకి సాటిస్ఫైషన్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం మేము ఈ సినిమాని. రేపు అందరూ కూడా ఓటీటీలోకి వస్తే సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఓటీటీ కంటే థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి మా యూనిట్ మొత్తాన్ని కూడా అందరినీ కూడా ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. ఈరోజు జంగారెడ్డి మండలం చిన్నవగారుడు గ్రామస్తుడైన బుద్దాల సత్యనారాయణ, ఎక్స్ సర్పంచ్ ఏపాలవారు అనే నేను గత 10 సంవత్సరాల క్రితం వేంగి వైభవ్ అనే సీరియల్ తీసి ఎన్నో కొంత ఆస్తి నష్టపోయి ఉండగా ఈ మధ్య సంవత్సరం క్రితం మన డైరెక్టర్ గారు ప్రసాద్ రాజు గారు వైజాగ్ నుంచి వచ్చి ఒక సినిమా తీద్దామండి, ఆ యొక్క మీరు ఎంతో డబ్బు బాడు చేసుకున్నారు, మీరు నిలబడితే మేము సినిమా తీసి మీ డబ్బు మీకు నష్టం లేకుండా పోయిన డబ్బు వచ్చేటట్టుగా అలాగే మీ గౌరవం పెరిగేటట్టుగా జనమందరూ మిమ్మల్ని చూసి అంత బాగుంటున్నాడు ఏంటి అనేది లేకుండా మీ గౌరవం పెరిగేటట్టుగా చేస్తామని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా నేను సరే పోయిన సీరియల్ నిమిత్తం బాగుంటున్న ఆస్తి గొట్టం ఎట్లా ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ జంగారెడ్డి ఏరియాలో మద్రాసు హైదరాబాదు ఏరియాల్లో అలాగే అమెరికా ఏరియాల్లో పోయి అరకు ఏరియాల్లోకి వెళ్ళి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారనే మాటలు ఇరపడతారన్న పరిస్థితిలో ఓన్లీ హైదరాబాద్ నుంచి మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత
ఓన్లీ ఒక జంగారెడ్డిలోనే సినిమా మొత్తం పూర్తి చేయాలని, అది మన జంగారెడ్డి ఆ ఖ్యాతి దక్కాలనే ఉద్దేశంతో నేను నష్టపోయిన పర్లేదనే ఉద్దేశంతో నేను ఈ సినిమా హచ్చుకుని ఎంత నష్టపోయి ఉన్నా దీన్ని జంగారెడ్డి వేరే మాత్రంలోనే పూర్తి చేయగలిగాం పూర్తిగా చేసి నేను కూడా నా శక్తి సరిపోని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా సరే జంగారెడ్డి పేరు బయట తీసి రావాలి మన ఏరియాది ఎక్కడో కూడా మనకెందుకు, ఇక్కడ కూడా అన్ని రకాల శక్తి అన్ని రకాల ఆదరణలు అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అని నిరూపించాలనే ఉద్దేశంతో నేను పట్టుదలతో చేసి చేయలేని పరిస్థితుల్లో కూడా జంజాల శర్మ గారని మన యొక్క తాళ్ళపూడి శివాలయంలో పద్ధతిగా చేస్తా ఉన్నారు ఆయన కూడా ఒక యాసం ఆయన ఇచ్చాము. ఆయన కూడా ఏమండి మీరు మధ్యలో ఆపితే మీకు మాకు ఇబ్బంది, నేను ఎలాగో యాసం చేశాను కాబట్టి మీకు కూడా సహాయం ఉంటానని ఆయన కూడా నాకుతో నిర్మాతగా ఆయన కూడా పాలు పంచుకుని ఇద్దరం కలిసి నిర్మాతలుగా ఉండి ఎంత డబ్బు ఆయన ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం పూర్తి చేద్దామని ఆయన కూడా మాట ఇవ్వడంలో ఇద్దరం కలిసి దీన్ని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని చేయటం జరిగింది. దానికి సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఈ సినిమాను చూసి మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ ప్రకారంగా రేపు రాజరాజేశ్వరి జంగారెడ్డిలో సినిమాలో ఈ సినిమాని రిలీజ్ రేపు 11 గంటలకే మార్నింగ్ షో ప్రారంభోత్సవం చేస్తున్నాం. దీనికి ఎంతో గర్వకారణం ఉంది, ఎందుకంటే ఓన్లీ జంగారెడ్డిలో సినిమా తీసి ఓన్లీ జంగారెడ్డిలో రేపొద్దున సినిమా స్టార్ట్ చేస్తున్నాం అంటే చాలా గర్వకారణం ఉంది. డబ్బులు రావటం పోవటం అనేది పక్కన పెడితే నేను అదే దృష్టితో చేయాలనే సంకల్పంతో ఉన్నాను, చేశాము, ఇరద చేస్తున్నాం. ఎవరైనా కొంతమంది ఆచరణ చేసినప్పటికీ కూడా అన్ని పట్టించుకోకుండా రేపు చేయటం జరుగుతుంది. కాకపోతే నేను చెప్పేది ఒకే ఒక విషయం, జంగారెడ్డి ఏరియాలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామస్తులు జంగారెడ్డి అనే మామకారం ఉన్న ప్రతి మనిషి డబ్బులు కాదు ఇక్కడ కావాల్సింది. అందరూ మేము ఇంత కష్టపడి మన మండలంలో సినిమా తీయాలని ఇంత కష్టపడి చేసి డబ్బులు కూడా లెక్క చేయకుండా చేస్తే మీరందరూ ఏం చేయవలసిన లే, కనీసం మీరు మీ పక్కోళ్ళు కలిసి చక్కగా మన ఏరియాలో సినిమాని చూసి సంతోషించండి. బాగుండేది బాగా ముందు తీసుకెళ్ళలేదు అక్కడ వదిలేండి, అంతేకాని ఏదో చేశారు మన వాళ్ళు కాదు, చాలా బాగా తీసుకొచ్చాం హైదరాబాద్ లో కాదు అరకులో అమెరికాలో చేసిన సినిమా కంటే కూడా బాగా వచ్చింది. మీకు కావాల్సి ఇందులో 3 నిదర్శనం చెప్తాను. ఒకటి అన్నదమ్ములు అనే దానికి అర్థం ఈ సినిమాలో నేనే తీర్పు చెప్పాను, అన్నదమ్ములు గొడవ పడితే వాళ్ళకి అర్థం ఉంది. నిజంగా ప్రతి అన్నదమ్ముడు దీన్ని చూస్తే ఆశ్చర్యపోవాలా, అసలు కంటెంట నీళ్లు సుఖ కారాలా అన్న అనేవాడికి అన్నదమ్ములు అనేవాడికి, ఎందుకంటే అలాంటి తీర్పు కూడా ఇందులో జరిగింది. అది ప్రతి అన్నదమ్ములు కూడా ఇరాలి చూడండి కనీసం అసలు ఏంటి అందులో అనేది అంత బాగా అద్భుతంగా అన్నని గురించి వర్ణించి వచ్చింది ఈ సినిమాలో ఒకటిది. ఇకపోతే రెండో వ్యక్తి అసలు ఈయన ఎవరో హీరో ఎవరో తెలియదు, ప్రేమించుకున్నారు కానీ హీరో హీరోని కలుసుకోబోయే టైంలో హీరోని ఎవరో చంపేశారు, ఎవరు చంపారో తెలియదు, హీరోయిన్కి చచ్చిపోయాడో బతికాడో తెలియదు, భర్త ప్రేమించుకోడు కానీ ఆ చనిపోయిన వ్యక్తి వేరే వ్యక్తిలో ఇంకొక హీరోలో ఇతని యొక్క ఆత్మ ప్రవేశించి అతను వెళ్ళి అదే ఆవిడతోనే ఇతనే భర్తగా పెళ్లి చేసుకోవడం అందరూ చక్కగా సంవత్సరం కానీ హీరోయిన్కి అసలు ఇతర కాదనే తెలియదు, అదో సస్పెన్స్. ఇకపోతే ఇక మూడోది ఉంది, మీకు ఐటమ్ సాంగ్ అనేది చాలా ఉంటాయి. జంగారెడ్డి గ్రామాన్ని ఐటమ్ సాంగ్ లో చేర్చాం, అది కూడా స్వార్థం. జంగారెడ్డి అనే ఒక ముఖ్యమైన మన ఏరియా అనేది దాన్ని డెవలప్ చేయాలని దీన్ని అది కూడా చూడండి. చాలా ఐటమ్ సాంగ్ చాలా గొప్ప బొంబాయి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా చక్కగా చేశాం ప్రతి ఒక్కరు నచ్చే విధంగా. ఇంకొకటి ఏంటంటే ప్రతి తండ్రి ప్రతి సినిమాలో ఒక బిల్డర్కో బాగా కోటీశ్వరులకో మా అమ్మాయిని మీకు ఇస్తామని చెప్పి ఫస్ట్ చిన్నపిల్లడు మాటిచ్చి తర్వాత ఆ అమ్మాయికి ఇష్టం ఉండాలి లేకపోయినా ఈవిడ కూతురు కూడా పక్కన పెట్టి వాడికి కావాల్సింది ఏదైనా స్నేహితుడితో కోట్లకు ఆశపడి వాడికి ఇచ్చి ఈలోన ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేసి చివరికి వాడు వచ్చి ఈయన కొట్టి ఈ అమ్మాయి ఇష్టం లేక లేచిపోయి ఈయన రకాలు చూస్తున్నాం ప్రతి సినిమాలో. కానీ ఈ సినిమాలో డిఫరెన్స్ ఏంటంటే తండ్రి పిల్లని తన సొంత చెల్లిని సొంత బావగారికి చిన్నప్పుడే ఇస్తానని చెప్పి మాటిచ్చి మేనాళ్ళకి తర్వాతకు వచ్చేటప్పటికి ఆ చెల్లెలు కొడుకు ప్రవర్తన బాగోక ఆవిడ పెంపకం బాగోక అతని విధానాలన్నీ కూడా చిరాగ్గా ఉండటం వల్ల తన పిల్లలు ఇబ్బంది పెడతాం వల్ల అవన్నీ గమనించి తన పిల్ల కోరుకున్న వ్యక్తికే మనం చేయాలి, మన మాట కంటే కూడా మన బిడ్డకు ఆలోచన ఇవ్వాలని చెప్పి ప్రతి ఆడపిల్ల పెళ్లికొచ్చిన ప్రతి ఆడపిల్ల గర్వపడే విధంగా ఈ సినిమా ఉంది. ఎందుకంటే అలా సీరియల్ లో ఉంది,
అది కూడా ప్రతి ఆడపిల్ల చూసి నిజంగా తండ్రి అనేవాడు ఎదుగుండాలి. తండ్రిని ఆ యొక్క కోరికను మన్నించి అతని మాటను దగ్గి అతని గౌరవాన్ని దగ్గించుకుని ఒక పిల్ల యొక్క విధానానికి గౌరవించి దీన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి దీన్ని మేమందరం సంతోషిస్తాం అనేటట్టుగా చేయాలని మేము చేసాము. అది మీరందరూ కూడా ఏరి వాళ్ళందరూ చూసి దాన్ని ఆదరించాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి కాకుండా జంగారేడు అప్లాండ్ ఏరియా ప్రేక్షకులకి అనన్య మూవీ తరఫున శుభాకాంక్షలు అండి. చిన్న షార్ట్ ఫిల్మ్గా తీద్దాం అనుకున్న సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక తమిళనాడులో కూడా రిలీజ్ అయ్యే స్థాయిలో రిలీజ్ చేసి రేపు రిలీజ్ కాబోతున్న మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్కడుగుతూనే స్టార్ట్ అవుద్ది. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన అనన్య కోసం అనే రీతిలో చిన్న చిన్న నిర్మాతలే, చిన్న చిన్న డైరెక్టర్లే, చిన్న చిన్న యాక్టర్లే. జంగారేడు అనేది చిన్న గ్రామం. ఈ గ్రామంలోనే రాకాసులోయ, భక్త కన్నప్ప అనే సూపర్ హిట్ సినిమాలు, అలాగే దేవుళ్ళు సినిమా కూడా ఈ మన ఏరియా నిర్మాతలే తీశారు. వాళ్ళని కూడా ఆలోచింపజేసే విధంగా చిన్న నిర్మాతలైన పెద్ద సినిమా తీశారు. నేను చూశాను ప్రారంభంగా నుంచి ప్రసాద్ ల్యాబ్స్లో ఒక థియేటర్లో చూసి కూడా నిష్ణాతులైన నిర్మాతలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంది ఈ సినిమా. ఈ సినిమాని అందరూ ఆదరించాలని, అప్లాంటి ప్రజలందరూ సంతోషపడేలాగా గర్వపడేలాగా ఉండాలని, ఈ నిర్మాతల్ని ప్రోత్సహించాలని ప్రతి ప్రేక్షకుడిని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V5 ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు V5 న్యూస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.